బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. సముద్రపు కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని కాపాడేందుకు శాశ్వత పథకాలు రూపొందిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు అన్నారు. యూ కొత్తపల్లి మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే దొరబాబు మత్స్యకార నాయకులతో కలిసి ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించారు. సముద్ర కోతకు దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తీర ప్రాంత రక్షణకు 200 కోట్ల రూపాయల ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రావుల చిన్నారావు, ఆనాల సుదర్శన్, మాదిరెడ్డి దొరబాబు, ఉమ్మిడి జాన్, కార్యశ్రీను, జ్యోతుల బాబులు తదితరులు పాల్గొన్నారు. పోయిన ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల అంపాన్ తుఫాన్ వస్తే అక్కడ తీరం దాటితే ఇక్కడ సముద్రం కొట్టుకుపోయే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ ఎంత దయనీయ పరిస్థితుల్లో ఈ తీర ప్రాంతం ఉన్నదనే దానికి నిదర్శనం మీరు చూశారు. రోడ్డు సగం పైగా కొట్టుకుపోవడమే కాకుండా కింద నుంచి కొట్టుకుంటా వాటర్ అటు సైడ్కి వెళ్ళిపోయే పరిస్థితిని మనం చూస్తాం. ఈ రోడ్డు కానీ దాటితే ఈ చుట్టుపక్కల పొలాలు, ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా నీరు ఎంటర్ అయిపోయే పరిస్థితి. ఈ చుట్టుపక్కల రైతాంగానికి ఏ ఒక్కరికి కూడా ఈ నీరు అటు వెళితే ఒక ఎకరా భూమి కూడా పనిచేయనటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఎప్పుడు తుఫాను వచ్చినా దాదాపు ఈ తీర ప్రాంతంలో కోనపాపేట ఇంకా కింద వరకు కూడా దాదాపు ప్రతి సంవత్సరం 100 ఇళ్ళు 50 ఇళ్ళు చొప్పున దరిదారు 700-800 ఇళ్ళు ఈ రోజున కొట్టుకుపోయిన సందర్భం మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను శాసనసభ్యుడు కాగానే తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే శాశ్వత పరిష్కారం కోసం రోయిన్స్ ద్వారా దీన్ని అడ్డకట్ట వేయడానికి ఎక్కడో బాంబేలోని ఎక్కడో చూశాను నేను, ఆ రకంగా దీనికి చేద్దాము అని చెప్పి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి రాయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడటం జరిగింది. ఆ దిశగా ఇప్పుడు 201 కోటికి దీన్ని శాశ్వత పరిష్కారం కోసం రక్షణ గోడ నిర్మించేదానికి ఒక ఆలోచనతోటి ప్రపోజల్స్ తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా